చాలా మంది అడుగుతున్నారు అబ్బులు సత్యవతి, అసలు మీరిద్దరు ఎంతంత చదువుకున్నారని చాలా మంది అడుగుతున్నారు. అయితే నేను సత్యవతి గతంలో మేమిద్దరం ఎంత చదివామన్నది గతంలో ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో చేసే టైంకి మాకు సబ్స్క్రైబర్లు వచ్చేసి దాదాపు ఒక 5-6 వేల మంది ఉన్నారు, ఇప్పుడు వచ్చేసి 63 వేల మంది ఉన్నారు. సో చాలా మట్టికి నేను సత్యవతి ఎంతెంత చదివామన్నదే చాలా మందికి తెలీదు. ఇప్పుడు నేను సత్యవతి ఎంతెంత చదివామో, అసలు మేము చదువుకునే రోజుల్లో ఎలాగుండేదో ఒకసారి మీకు అన్నీ వివరంగా చెప్తాను. మాది వచ్చేసి పశ్చిమ గోదావరి జిల్లా కోయిలగూడెం, మాకు దగ్గర అంటే మాకు మండలం లెక్క వద్దే పశ్చిమ గోదావరి జిల్లా, తర్వాత కోయిలగూడెం మాకు మండలం వద్దే, మా గ్రామం వచ్చేసి రాజవరం. నేను చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ స్కూల్లోనే చదివాను. 1వ తరగతి కాడ నుంచి నేను చదువు మానేసే 7వ తరగతి వరకు గవర్నమెంట్ స్కూల్లోనే చదివాను. తర్వాత సత్యవతి వచ్చేసి 10th క్లాస్ చదివింది. 10th క్లాస్ ఎలాగంటే మీ ఊళ్ళో ఎంతవరకు చదివా? యాదల్లో హాస్టల్లో చదివాను. ఫస్ట్ నుంచి హాస్టల్నా? సత్యవతి వచ్చేసి ఫస్ట్ నుంచి హాస్టల్లోనే చదివింది. ఎందుకంటే సత్యవతి వాళ్ళు వచ్చేసి దాదాపు ఒక 4 అక్కాచెల్లెళ్ళు ఒక తమ్ముడు ఉన్నాడు, అందుకనే సత్యవతిని హాస్టల్లో చదివించారు. 1 నుంచి 10th వరకు కూడా సత్యవతి హాస్టల్లోనే చదివింది. హాస్టల్ అంటే 1 నుంచి 6 వరకు దేవరపల్లి, దేవరపల్లినా దుద్దుకూరు. 1 నుంచి 6వ తరగతి వరకు దుద్దుకూరులో చదివింది. 6 నుంచి 10 వరకు ఎర్నగూడెం, అంతేగా ఎర్నగూడెంలో చదువుకుంది సత్యవతి. 10th క్లాసు 1st క్లాసులో పాస్ అయింది. అప్పుడు మార్కులు ఎంత అంటే ఎన్ని, 500 మార్కులేనా? 565 మార్కులు 1st క్లాసు. 565 మార్కులు 1st క్లాసు. సత్యవతికి సర్టిఫికేట్ కూడా ఉంది, ఇంకొప్పుడు అది చూపించను, కొద్దంతా మళ్ళీ వీలుకున్నప్పుడు చూపిస్తాను మీకు. సత్యవతి చదువు అయితే అలా చదివింది, చదివినంతకాలం బాగానే చదివింది, 1st క్లాసులోనే చదివింది. ఇంకా నా చదువు వచ్చేసి నేను 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు మా ఊర్లోనే చదువుకున్నాను. నేను చదువుకునేది అప్పుడు ఎలాగుండేదంటే మమ్మల్ని క్లాసులు బట్టి విభజించేవారు. మేము మాది 6th క్లాసు 7th క్లాసు, నేను చదువుకునే క్లాసులో 40 మంది 70 మంది ఉన్నా సరే వాళ్ళల్లోనే 1st క్లాస్ కింద 2nd క్లాస్ కింద విడదీసేసేవారు అన్నమాట. ఎలాగంటే బాగా చదివే వాళ్ళని 1st క్లాసులో ఎదరగూకి పెట్టేవారు, ఓ మాదిరిగా చదివే వాళ్ళని 1st క్లాసులో వెనకాల, అంటే వాళ్ళ వెనకాల గూకి పెట్టేవారు, ఇంకా బాగా చదవడం వాళ్ళని బాగా వెనకాల గూకి పెట్టేవారు అనమాట. అలాగా ఒకే క్లాసుని 3 క్లాసుల కింద విభజించేవారు. 1st ఎదరేమో బాగా చదివే వాళ్ళని, వాళ్ళ వెనకలేమో ఒక మాదిరిగా చదివే వాళ్ళని, ఇంకా వాళ్ళ వెనకాలేమో అంత బాగా చదవంలో అనమాట. అలాగా ఒక క్లాసులోనే 3 క్లాసుల కింద పెట్టేవారు. కానీ నేను 6th 7th చదువుకునేటప్పుడు కూడా నేను ఎప్పుడు 1st క్లాసులోనే కూకునేవాడిని. ఇంకా నా మార్కులు విషయానికి వచ్చేస్తే నేను 6th 7th చదివేటప్పుడు నాకు మార్కులు కూడా బాగానే వచ్చాయి. అబద్ధం ఆడుతూ ఉండదు, మన దగ్గర ఉన్నదన్నట్టు డైరెక్ట్గా చెప్పేస్తాను. నా వరకు నేను బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది నాకు బాగా గుర్తు. మనకు ఇప్పుడు ఎగ్జామ్స్ ఎలా జరుగుతాయి మీకు తెలుసు కదా, చదువుకున్న వాళ్ళకి మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతాయి. మనకి యూనిట్లు, క్వార్టర్లీ, హాఫ్ఇయర్లీ, ఫైనల్ ఎగ్జామ్ ఉంటాయి కదా, ఆ యూనిట్లు వచ్చేసి 25 మార్కులు కడతారు. 6th క్లాసులో నేను చదివేటప్పుడు తర్వాత 4th యూనిట్కి, అంటే 4th యూనిట్ అంటే మీకు తెలుసు కదా మనకి యూనిట్ల కింద ఎగ్జామ్స్ పెడతారు కదా, 1st యూనిట్ అని, 2nd యూనిట్ అని, 3rd యూనిట్ అని, 4th యూనిట్ అని క్వార్టర్లీ నెల పెడుతుంటారు కదా. అలాగే నాకు యూనిట్ పరీక్షలో మట్టికి ఒక ఎగ్జామ్కి మట్టికి నాకు 25కి 24 మార్కులు వచ్చినాయి. అది నాకు బాగా గుర్తు. 6th క్లాసులో 25 మార్కులకి 24 మార్కులు వచ్చినాయి. అప్పుడు నేను స్కూల్ ఫస్ట్, అదంటే స్కూల్ కాదు క్లాస్ ఫస్ట్ అనమాట. అది నా బెస్ట్ పర్ఫార్మెన్స్ 6th క్లాసులో, 6వ తరగతిలో నా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఒకసారైనా చేశాను నేను 25 మార్కులకి 24 మార్కులు. అప్పట్లో మా స్కూల్లో ఎలాగుండదంటే యూనిట్ పరీక్షలకైనా సరే లేదా క్వార్టర్లీ, హాఫ్ఇయర్లీ, ఫైనల్ పరీక్షలకైనా సరే ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళని బోర్డు మీద, మూల మీద రాసేవారు. చూడండి మనకి బ్లాక్ బోర్డు మీద డేట్ వేస్తారు చూడండి, అలాగే అదేవిధంగా ఈ చివరిలో రాసేవారు అనమాట. బాగా ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళని, ప్రతి ఎగ్జామ్కి ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళని అక్కడ పేర్లు రాసేవారు అనమాట. కానీ నా దురదృష్టం ఏమిటంటే నాకు 25 మార్కులకి 24 మార్కులు వచ్చినప్పుడు నా పేరు అయితే అక్కడ రాయలేదు. అప్పటి నుంచి ఆ సిస్టమ్ తీసేశారు, లేకపోతే నా పేరు ఖచ్చితంగా బ్లాక్ బోర్డు మీద ఎక్కిను. అలాగే నాది 6th క్లాస్ అయితే కంప్లీట్ అయిపోయింది. 6th క్లాస్ కూడా నేను ప్రతి ఎగ్జామ్లోనూ పాస్ మార్కులే వచ్చినాయి నాకు, అసలు నేను ఒక్క ఎగ్జామ్ కూడా ఫెయిల్ అవ్వలేదు. నేను
ఇంకా సెవెంత్ క్లాస్ వచ్చేసిన తర్వాత నేను ఇచ్చిన బెస్ట్ పర్ఫార్మెన్స్ సెవెంత్ క్లాస్లో నాకు బాగా గుర్తు. నేను ప్రతి ఎగ్జామ్ కూడా పాస్ అయ్యాను, అసలు ఫెయిల్ అన్నది అవ్వలేదు. క్వార్టర్లీ ఎగ్జామ్స్కి మట్టుకి నేను బెస్ట్ పర్ఫామ్ అయితే ఇచ్చాను. నాకు క్వార్టర్లీ ఎగ్జామ్లో 192 మార్కులు వచ్చినాయి. అది నేను సెవెంత్ క్లాస్లో ఇచ్చిన బెస్ట్ పర్ఫార్మెన్స్. అదే క్లాసులో 199 మార్కులు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ నా మటుకు నేను ద బెస్ట్ పర్ఫార్మెన్స్ వచ్చేసి 192 మార్కులు. ఇంకా విచిత్రం ఏమిటంటే మాకు తెలుగు పాఠాలు చెప్పే తెలుగు మాస్టర్ కూడా అబ్బుల్ గారే. నా పేరే ఆయన పేరు ఒకటే సేమ్, తెలుగు మాస్టర్ పేరు కూడా అబ్బుల్ గారే. అప్పుడు నాకు బాగా గుర్తు, నాకు క్వార్టర్లీ ఎగ్జామ్కి మనకి పేపర్లు ఇస్తారు కదా, మనకి ఎన్ని మార్కులు వచ్చినాయని పేపర్లు ఇస్తారు కదా 1/2 మనల్ని. అంటే అప్పుడు మనకి నెంబర్ల ప్రకారం 1 అని 2 అని 3 అని 4 అని అలాగా నెంబర్ల ప్రకారం మనల్ని పిలుస్తారు. అలా పిలుచుకుంటే లేదప్పటికి కరెక్ట్గా నా నెంబర్ వచ్చేసి 44. నాది ఎప్పుడు 44. ఫస్ట్లోనే 6th క్లాస్లో ఉన్నప్పుడు 44, 7th క్లాస్లో కూడా 44. ఎందుకు 44 వచ్చిందంటే ఫస్ట్ నా పేరు అబ్బుల్ కదా, ఆ అక్షరం మీద ఆడవాళ్ళైనా సరే మొగలైనా సరే ముందు ఆ అని అక్షరంతో తోటే స్టార్ట్ అవుద్ది కాబట్టి ఆడవాళ్ళకైనా సరే ఆ మీదే, తర్వాత మొగవాళ్ళకైనా సరే ఆ మీదే. అలాగా నాకు 44 నెంబర్ వచ్చేప్పటికి నేను మార్కులు తీసుకోవడానికి వెళ్ళాను. అయితే నాకు అప్పుడు 92 మార్కులు వచ్చినాయని నాకు తెలియదు. అప్పుడు మాస్టర్ ఆ పేపర్ అంకెలా చూసి, ఆయన పేరు కూడా అబ్బుల్ మాస్టరే, ఆ మాస్టర్ పేపర్ అంకెలా చూసి నా అంకెలా చూశాడు. అప్పుడు నాకు అర్థం అవ్వలేదు. తర్వాత నేను వచ్చేసి నేను కూకుని నాకు మార్కులు ఎన్ని వచ్చినాయని చూసుకున్న తర్వాత అప్పుడు నాకు అర్థమైంది, నాకు 92 మార్కులు వచ్చినాయి 100కే క్వార్టర్లీలో. అప్పుడు ఆ మాస్టర్ నా అంక ఎందుకు చూశాడు అన్నది నాకు బాగా అర్థమైంది. ఎలాగంటే అబ్బులంటే వీడి పేరు నా పేరు ఒకటే, శభాష్రావు బాబు నువ్వు నా పేరు నిలబెట్టావని మాస్టర్ ఆ మార్కులంక నా అంక చూశాడు. నాకు ఇప్పుడు నాకు అదే అనుమానం, నాకు అదే గుర్తు. నాకు మాస్టర్ ఇలా పేపర్ అంక చూసి నా అంక చూసేప్పటికి నాకు అర్థమైంది ఏమిటంటే శభాష్రావు బాబు 192 మార్కులు తెచ్చుకున్నావు, నా పేరు నిలబెట్టారు బాబని ఆయన లోన ఫీల్ అయ్యాడని నాకు అప్పుడు అర్థమైంది అనమాట. నేను 7th క్లాస్లో ది బెస్ట్ పర్ఫార్మెన్స్ వచ్చేసి తెలుగులో 192 మార్కులు. అది నా మటుకు నేను ఇచ్చిన బెస్ట్ పర్ఫార్మెన్స్. కానీ అదే క్వార్టర్లీ ఎగ్జామ్లో 199 మార్కులు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. తర్వాత ఇంకా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఏమిటంటే నాకు అదే క్వార్టర్లీ ఎగ్జామ్లో సైన్స్లో వచ్చేసి 80 మార్కులు, సోషల్ స్టడీస్లో వచ్చేసి 76 మార్కులు. ఈ మూడు నేను 7th క్లాసులో ఇచ్చిన బెస్ట్ పర్ఫార్మెన్స్. నేను అన్ని ఎగ్జామ్లు పాస్ అయ్యాను. తర్వాత ఇక లాస్ట్ ఎగ్జామ్ వచ్చేసి పాస్ అయ్యానని తెలిసింది నాకు, ఎందుకంటే మనం నెంబర్లు చూసుకుంటాం కదా. ఇప్పుడు 4000 నుంచి 5400 మధ్యలో ఉన్న నెంబర్లు అన్నీ పాస్ అయ్యాయని మనం పేపర్లో చూస్తూ ఉంటాం కదా, అలాగే నా నెంబర్ కూడా అందులో ఉంది. కానీ ఎన్ని మార్కులు వచ్చినాయి అన్నది నేను చూడలేదు, అది నాకు తెలియలేదు. కానీ నేను పాస్ అయ్యాను. నేను ప్రతి ఎగ్జామ్ పాస్ అయ్యాను. సత్యవాది కూడా ప్రతి ఎగ్జామ్ పాస్ అయ్యింది. మేము చెప్పినవన్నీ నిజాలు, ఎందుకంటే కొంతమంది నమ్మరు. కానీ మేము అలాగా అబద్ధాలు ఆడేవాళ్ళం అయితే కాదు, ఉన్నదన్నట్టు చెప్పేస్తాం. ఎందుకు మనం అబద్ధాలు ఆడుకుంటాం, వేస్ట్. మనం ఏ రోజున ఉంటామో ఏ రోజున పోతామో మనకే తెలియదు కాబట్టి ఉన్న 4 రోజులు అందరితోటి నిక్కర్సుగా ఉండాలి. ఏదైనా జరిగినా సరే అబద్ధం లేకుండా చెప్పాలి. నేను చదివింది మొత్తం మీకు చెప్పాను. నేను చదివింది ఓన్లీ 7th క్లాసే. నేను చదివిన రోజులు 1st క్లాసులోనే చదివాను. చదువు కూడా నాకు బాగా వచ్చింది. నేను చదువుకున్న రోజులు నాకు చదువు కూడా బాగా వచ్చింది. తర్వాత ఇక నేను ఎందుకు మానేశానంటే ఆర్థిక ఇబ్బందులు. ఎందుకంటే నేను మా అన్నయ్య మా అక్క మా చెల్లి మేము 4 సంతానం మొత్తం. అప్పట్లో మాకు మా అక్కకి మా చెల్లికి పెళ్లి చేస్తాకే మా దగ్గర డబ్బులు లేక అంతకుముందు మా అన్నయ్య గారికి పెళ్ళి అయిపోయింది. మా అన్నయ్య పెళ్ళి అయిపోయిన తర్వాత నేను మా అక్క మా చెల్లి మేము 3 ఉన్నాం. మా అన్నయ్య పెళ్లి చేసుకుని ఇక వాళ్ళ సంసారం వాళ్ళు చూసుకుంటున్నారు. ఇక తర్వాత వచ్చేసి నేను మా అక్క మా చెల్లి మేము 3 ఉన్నాం కాబట్టి వాళ్ళిద్దరికి పెళ్లి చేయాలి కాబట్టి అప్పుడు మా నాన్నగారు ఏం చేశారంటే మా నాన్నగారు కూడా పనిలోకి వెళ్తారు, మా అమ్మగారు కూడా పనిలోకి వెళ్తారు. అప్పుడు మా నాన్నగారు ఏం చేశారంటే ఇక వాళ్ళకి ఎలాగా పెళ్ళిళ్ళు చేయాలి కదా, ఇక మనకు చదువు దేమొద్దని నన్ను 7th క్లాసులో మార్పించేసి పాలేరుతనం పెట్టారు. పాలేరుతనం అంటే తెలుసు కదా, వ్యవసాయానికి సంబంధించిన అన్ని పనులు చేయాలి. నేను దాదాపు 16 సంవత్సరాలు పాలేరుతనం అయితే తిరిగాను. మా చదువులు అలా గడిచినాయండి. మేము చదువుకున్న రోజులు బాగానే చదివాం, 1st క్లాసులో చదివాం. ఆపద్దు ఎందుకు, మేము మాకు చదువు రాబట్టే ఇవాళ మేము యూట్యూబ్ అనేది రన్ చేయగలుగుతున్నాం. లేకపోతే నేను చెప్పిన మార్కులు ఇవన్నీ అబద్ధాలంటే మీకే తెలిసిపోద్ది ఇక్కడ. ఎందుకంటే
ఒక మాదిరి చదువు లేనిదే యూట్యూబ్ ని రన్ చేయలేం. అర్థమైంది కదా? మాకు వచ్చిన చదువు అంతా చెప్పాను నేను, నేను ఏ క్లాస్ చదువు అని చెప్పాను, నాకు వచ్చిన మార్కులు కూడా చెప్పాను. నమ్ముతారు లేదన్నది నాకైతే తెలియదు, నేను చెప్పిన వాటికి అక్షరాల నిజం. ఇంకా మా ఛానల్ విషయానికి వచ్చేసి యూట్యూబ్లో ఎంత కుట్ర జరుగుద్దంటే, ఎవరైనా స్వయం కృషితో కొద్దంత పైకి ఎదిగారంటే వాళ్ళని మట్టికి అసలు ఎదగనివ్వరు. అసలు మొన్నటిదాకా మా ఛానల్కి, అంటే ఇది డిసెంబర్ రీసెంట్గా వెళ్ళింది, 3 రోజుల క్రితమే డిసెంబర్ వెళ్ళిపోయింది. మాకు నవంబర్ నెలలో ఇక మా వీడియోలు ఎంత రికమెండేషన్లోకి వెళ్ళాయంటే, అప్పటి వరకు మాకు రోజుకు వచ్చేసి కేవలం 40,000 వ్యూస్ మాత్రమే వచ్చాయి మాకు మా ఛానల్కి. నవంబర్ నెలకు ముందు మాకు ఒక రోజుకు వచ్చేసి 30,000, 35,000, 40,000 మటుకే మాకు వ్యూస్ అయితే వచ్చాయి. తర్వాత అక్టోబర్ వెళ్ళిన తర్వాత నవంబర్ నెలకు వచ్చేపటికి ఇక మా వీడియోలు మొత్తం రికమెండేషన్లోకి వెళ్ళిపోయినాయి. ఎందుకంటే చూడండి, మీరు కొత్తగా ఛానల్ పెట్టుకునే వాళ్ళకి ఒక విషయం అయితే చెప్తున్నాను, మనల్ని యూట్యూబ్ యాన్ చేద్దంటే మనల్ని 6 నెలల పాటు అబ్జర్వేషన్లో పెడద్ది యూట్యూబ్. కరెక్ట్గా 6 నెలలు, 6 నెలలు మనల్ని పైకి నిలబడు అబ్జర్వేషన్లో పెడద్ది. అంటే మనం ఏ కంటెంట్తో వీడియోలు చేస్తున్నాం, అసలు మనం యూట్యూబ్ చేస్తామా చేయమా, మనకు యూట్యూబ్ మీద ఇంట్రెస్ట్ ఉందా లేదని యూట్యూబ్ యాన్ చేద్దంటే 6 నెలల పాటు మనల్ని అబ్జర్వేషన్లో పెడద్ది. 6 నెలల తర్వాత యూట్యూబ్కి అర్థమైపోద్ది, ఓహో ఏలో ఈ కంటెంట్తో వీడియోలు చేస్తున్నారు, ఈ కంటెంట్ తప్పితే ఇంకా వేరే కంటెంట్తో వీడియోలు చేయరని యూట్యూబ్కి అర్థమైపోద్ది. అప్పుడు ఏం చేద్దంటే, చూడండి 6 నెలల్లో మేము ఎటువంటి వీడియోలు తీస్తున్నామో, మేము ఏ రకమైన వీడియోలు తీస్తున్నామో మీకు అర్థమైపోద్ది, యూట్యూబ్కి అర్థమైపోద్ది. అప్పుడు యూట్యూబ్ ఏం చేద్దంటే, అబ్బులు సత్యవతి వీళ్ళు చేసేది వ్లాగ్స్ కుకింగ్స్, ఇక ఈ వీడియోలు తప్పితే ఇంకా వేరే వీడియోలు వచ్చి వీళ్ళు చేయరని ఏం చేద్దంటే, మా వ్లాగ్ తీసుకు మాది ఒక వ్లాగ్ ఉంటుంది కదా, ఆ వ్లాగ్ని తీసుకుని సేమ్ అదే కంటెంట్తో ఎక్కువ వ్యూస్ వచ్చిన వీడియో ఉంటుంది కదా, ఆ వీడియో కింద నిలబడు, ఆ వీడియో కింద మా వీడియోని పెడద్ది. బాగా అర్థం చేసుకోండి, మాయి వ్లాగ్సే వాళ్ళవి కూడా వ్లాగ్సే. యూట్యూబ్ యాన్ చేద్దంటే 6 నెలల తర్వాత ఇక వీళ్ళ కంటెంట్ ఇదేని యాన్ చేద్దంటే, మా వ్లాగ్ తీసుకుని సేమ్ ఇదే కంటెంట్తో ఉన్న వేరే వీడియోకి ఉంటాయి కదా వ్యూస్ వచ్చినాయి, ఎక్కువ వ్యూస్ వచ్చినాయి ఉంటాయి కదా, ఒక 30 లక్షలని లేదా ఒక 2 లక్షలని 3 లక్షలని, అలాగా వ్యూస్ వచ్చిన ఎక్కువ వ్యూస్ వచ్చిన వీడియోల కింద మా వీడియోని పెడద్దు అనమాట, రికమెండేషన్లో పంపుద్ది అనమాట. ఎప్పుడైతే అలాగా రికమెండేషన్లోకి పంపుద్దో ఆటోమేటిక్గా మనకి వ్యూస్ అనేది వచ్చేస్తాయి. మాకు కరెక్ట్గా 6 నెలలకే వ్యూస్ ఎందుకు వచ్చినాయి అంటే, అది మాకు నవంబర్ నెలలోనే మాకు వ్యూస్ ఎందుకు వచ్చినాయి అంటే చెప్తున్నాం చూడండి, మేము ఛానల్ వచ్చేసి ఏప్రిల్ నెలలో ప్రారంభించాము. ఇదిగో ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, ఏ నెలలో ఒక నెల తీసేద్దాం. ఏప్రిల్ నెలలో 17వ తారీఖుని పెట్టాం కాబట్టి ఇంకా 13 రోజులు ఉన్నాయి. ఆ 13 రోజులు తీసేసుకుంటే దాదాపు మనకి ఇంకా 5-6 నెలలు ఉన్నాయి, అంటే 6 నెలలో లేదా పోనీ 7 నెలలు ఉన్నాయి. ఆ ఏడు నెలలకి 6 నెలలకి వచ్చేప్పటికి ఏమైందంటే, యూట్యూబ్ మమ్మల్ని అర్థం చేసేసుకుంది అనమాట, ఇంకా వీళ్ళు ఈ కంటెంట్తోనే వీడియోలు చేస్తారు, ఇంకా వేరే కంటెంట్ చేయరని ఏం చేసిందంటే, మా వీడియోలు కరెక్ట్గా యూట్యూబ్ మమ్మల్ని అర్థం చేసుకునేప్పటికీ కరెక్ట్గా 6 నెలలు అయిపోయింది. ఇంకా అక్కడ నుంచి మాకు వ్యూస్ కూడా బాగా వచ్చినాయి. ఎంతలాగా వచ్చినాయి అంటే, మాకు రోజుకొచ్చేసి 40,000 వ్యూస్ మాత్రమే వచ్చాయి. నవంబర్ నెలకు వచ్చేసేపటికి మాకు 40,000 నుంచి 12 లక్షలకి వెళ్ళిపోయింది. అర్థమైంది మీకు? రోజుకి 40,000 వ్యూస్ వచ్చే మా ఛానల్ నవంబర్ నెల వచ్చేప్పటికి ఒక రోజుకి 12 లక్షలు, అంటే 1.2 మిలియన్స్, 1 మిలియన్ మీద 2 లక్షలు ఎక్స్ట్రా అనమాట. అంతలాగా వెళ్ళిపోయినాయి మా రికమెండేషన్లోకి. ఎప్పుడైతే మా వీడియోలు రికమెండేషన్లోకి వెళ్ళిపోయినాయో ఆటోమేటిక్గా సబ్స్క్రైబర్లు కూడా వచ్చేసారు. ఎంతలా అంటే, ఫస్ట్లో మాకు ఒక రోజుకి వచ్చేసి కనీసం 10 మంది అత్తా కూడా గగనమైపోయేది, కానీ మాకు నవంబర్ నెలకు వచ్చేసేపటికి ఒక రోజుకొచ్చి 1700, 1800, 2000, 2100 ఇలాగొచ్చేసేవారు సబ్స్క్రైబర్లు. నేను ఏమనుకున్నానంటే మనకి డిసెంబర్ నెల వెళ్ళేపటికి మనకు ఖచ్చితంగా 100,000 సబ్స్క్రైబర్లు అయిపోతారని నేను అనుకున్నాను, కానీ అనుకున్నది జరగలేదు. ఏం జరిగిందంటే, యూట్యూబ్లో ఎవరన్నా ఎదుగుతున్నారంటే వాళ్ళని పొరపాటున ఎదగనివ్వరు. మా ఛానల్ని ఏం చేశారంటే, మా వీడియోలు
మన సబ్స్క్రైబర్లకి కానివ్వండి, సజెస్ట్లోకి కానివ్వండి, నోటిఫికేషన్లు వెళ్లకుండా చేశారనమాట. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ఏమో నోటిఫికేషన్ వెళ్ళలేదు, రికమెండేషన్లోకి ఏమో వీడియోని వెళ్ళనివ్వలేదు. అది ఎలా చేశారంటే, యూట్యూబ్లో ఎంసీఎన్ అని ఒక గ్రూప్ అయితే ఉంది, వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరి ఛానల్ అంతా ఎవరి ఛానల్ అయినా సరే కొద్ది అంతా డెవలప్ అవుతుందంటే వాళ్ళ ఛానల్నే పైకి వెళ్ళిన తొక్కేస్తారనమాట. ఏం చేస్తారంటే కంప్యూటర్లో మరి ఏం చేస్తారో తెలియదు, అసలు మన ఛానల్లో పెట్టిన వీడియోని రికమెండేషన్లోకి వెళ్ళనివ్వరు, మనం పెట్టుకున్న వీడియోని మన సబ్స్క్రైబర్లకి నోటిఫికేషన్ వెళ్ళనివ్వరు. అది ఏమవుద్దంటే ఆటోమేటిక్గా ఎప్పుడైతే మన వీడియో రికమెండేషన్లోకి తర్వాత నోటిఫికేషన్ ఎప్పుడైతే వెళ్ళడం ఆగిపోద్దో ఆటోమేటిక్గా వీడియోకి యావరేజ్ వ్యూ డ్యూరేషన్ తగ్గిపోయి మన ఛానల్ ఆటోమేటిక్గా ఛానల్ కూడా జనాల్లోకి వెళ్దాం, ఆ వీడియో కూడా జనాల్లోకి వెళ్దాం అనమాట. ఎందుకంటే మనం వీడియో పెట్టడంతో అందరూ చూశారనుకోండి, ఒక గంటలోనే ఒక 30,000 మంది చూశారనుకోండి, అది రికమెండేషన్లోకి వెళ్ళిపోద్ది. మనం పెడతంతో రికమెండేషన్లోకి వెళ్ళనివ్వకుండా ఎవరికి నోటిఫికేషన్ వెళ్ళకుండా చేస్తే ఆ వీడియోని ఎవరు చూస్తారో ఎవరో చూడరు, ఆటోమేటిక్గా ఆ వీడియోకి యావరేజ్ వ్యూ డ్యూరేషన్ చచ్చిపోయి ఇక ఆ వీడియో రికమెండేషన్లోకి వెళ్దాం అనమాట. అలాగే మాకు దాదాపు ఒక 10-15 రోజుల పాటు మాకు అసలు మా వీడియోలు ఏవి కూడా రికమెండేషన్లోకి వెళ్ళలేదు. అంతకుముందు మేము ఏ వీడియో పెట్టినా సరే ఒక గంటలో 35,000 మంది చూసేసేవారు. అలాంటిది వాళ్ళు మా ఛానల్ అలా చేసిన తర్వాత, మా ఛానల్ మీద కుట్ర చేసిన తర్వాత మేము వీడియో పెడుతుంటే కనీసం 13,000 మంది, 14,000 మంది, 15,000 మంది చూశారు. నేను ఇప్పుడు మీకు ఒక ఫోటో పంపిస్తాను చూడండి, అక్కడ ఒక అతను మా ఛానల్లోకి వచ్చి మా వీడియో చూసి కామెంట్ పెట్టాడు, ఏమని, సారీ బ్రదర్ ఇక నుంచి మీ ఛానల్కి వ్యూస్ రావు సారీ అని ఈ కామెంట్ అయితే పెట్టాడు. అయితే నేను ఈ కామెంట్ని అప్పట్లో నేను పట్టించుకోలేదు, ఏదో సరదాగా ఏదో ఇలాగే పెట్టుకుంటారేమో, ఎందుకంటే కొంతమంది నెగిటివ్ కామెంట్లు గట్ట పెడుతుంటారు కదా, ఇంకా నేను ఆ టైప్లో పెట్టారని నేను మామూలుగా వదిలేశాను. అయితే నాకు అప్పుడు తెలియలేదు, తర్వాత తెలిసింది నాకు. తర్వాత మనం వీడియో పెడుతుంటే మన వీడియో రికమెండేషన్లోకి వెళ్తలేదు, మనం పెట్టిన వీడియో నోటిఫికేషన్ కూడా మన సబ్స్క్రైబర్లకి వెళ్ళడం లేదు. అప్పుడు మన సబ్స్క్రైబర్లు ఏం చేశారు అంటే, మా ఫోన్ నెంబర్ చాలామందికి తెలుసు కదా, కొంతమంది ఫోన్ చేసి అబ్బులన్నా మీ వీడియోలు అంటే మాకు చాలా ఇష్టం, ఈరోజు ఏంటన్నా వీడియో పెట్టలేదు అంటున్నారు. నాకు ఆశ్చర్యం వేసింది, అదేంట అబ్బా ఇంత గంట క్రితమే కదా నేను వీడియో పెట్టాను, ఇది అంటే వాళ్ళు పెట్టలేదు అంటారే అంటే అని వాళ్ళు అడిగితే, నిజమన్నా నీ వీడియో మాకు కాపాడతలేదు, నేను హిస్టరీలో చూశాను, ఇది ఇందాక ఏదో జస్ట్ అలా కాపాడింది గొప్పని దాన్ని అలా చూశాను, చూసిన తర్వాత మళ్ళీ మీ ఛానల్లోకి వచ్చి చూద్దామంటే వీడియో అయితే కాపాడతలేదు, అప్పుడు నేను బ్యాక్ వచ్చేసి హిస్టరీలో చూశాను, నిజంగా నీ వీడియో కాపాడతలేదు అన్న అన్నారు. నేను నమ్మలేదు. తర్వాత మళ్ళీ రాజమండ్రి నుంచి మనకి ఒక సబ్స్క్రైబర్ ఉన్నారు, తన కూడా అంతమంది మనకు ఫోన్ చేసి ఎలాగున్నారు ఏంటని అంతమంది మంచి చెడ్డలు గట్టి అడుగుతుంటారు. ఆవిడ గారు కూడా ఫోన్ చేసి, అబ్బులు ఈరోజు మీరు వీడియో పెట్టారా అంది, పెట్టేమిండాను, మరి ఏదబ్బులు నాకు కాపాడతలేదని పాపం అవి ఏం చేసిందంటే ఆ ఫోన్లో మొత్తం నా వీడియోలన్నీ చూపించి స్క్రీన్షాట్ తీసి నాకు చూపించింది. చూపిస్తే నిజంగానే వీడియో లేదు. ఎక్కడంటే మాకు ఆ సిచ్యువేషన్ మాకు ఎక్కడ ఎదురైందంటే, నేను సత్యవతి ఒక రోజున బురదగోతులో చేపలు పడదామని వెళ్ళాం, గుర్తుందో లేదు మీకు ఒక వీడియో అని చూడండి. నేను సత్యవతి బురదగోతులో చేపలు పడదామని ఎక్కడ సీతమాలకు వెళ్ళాం, ఆ చేపలు పట్టిన తర్వాత తెల్లారి జున్ను చేసాం మేము, నేను సత్యవతి జున్ను చేసాం సరీస్గా. ఆ తెల్లారి రోజునే జున్ను చేసిన వీడియో పెట్టాను, ఆవిడ గారు చూసింది, ఈ రోజున మీరు ఏ వీడియో పెట్టారని నన్ను అడిగింది. అప్పుడు నేను అన్నాను, ఈ రోజున మేము జున్ను చేసిన వీడియో పెట్టామండి చూడండి అన్నాను. అయితే ఆవిడ గారు ఎంత సెర్చ్ చేసినా సరే ఆ చేపలు పట్టిన వీడియోనే కాపాడుతుంది కానీ జున్ను చేసిన వీడియో కాపాడతలేదు. ఏంటన్నా ఆయన ఎలాగంటున్నారని అప్పుడు నేను ఏం చేశానంటే, నాకు రెండు ఫోన్లు ఉన్నాయని మీకు తెలుసు కదా, అంటే నాకు రెండు ఛానల్స్ రెండు ఫోన్లో ఉంటాయి, ఇంకో ఫోన్ తీసుకుని అందులో చూశాను నేను, నా ఛానల్ని సబ్స్క్రైబ్ ఆల్రెడీ చేసుకున్నాను, అందులో చూస్తే ఆంగారు అన్నట్టు నిజంగా ఆ జున్ను చేసిన వీడియో కాపాడతలేదు. అప్పుడు నాకు అర్థమైంది, ఓహో మొన్నాళ్ళు కామెంట్ పెట్టారు దీనిగా ఇలా జరిగిద్దని, అప్పుడు నాకు అర్థమైంది. అప్పుడు అలా ఏమని కామెంట్ పెట్టారు, సారీ బ్రదర్ ఇక నుంచి మీ ఛానల్కి వ్యూస్ అనేది రావు సారీ అని పెట్టారంటే మన ఛానల్ మీద కుట్ర చేశారు అన్నప్పుడు నాకు అప్పుడు అర్థమైంది అనమాట. ఇక మా ఛానల్ గ్రో ఎంతలాగా పడిపోయిందంటే, మాకు నవంబర్ నెలలో మాకు హయ్యెస్ట్ వచ్చేసి $157 వచ్చినాయి ఒక రోజున హయ్యెస్ట్. ఆ $157 వచ్చిన స్థాయి నుంచి మా ఛానల్ $36 పడిపోయింది వాళ్ళు చేసిన పనికి. అసలు మాకు నవంబర్ నెలలో ఒక రోజుకు వచ్చేసి $157 వచ్చేయి,
వాళ్ళు చేసిన కుట్రకే వాళ్ళు చేసిన మోసానికే 157 డాలర్స్ డాలర్స్ నుంచి 36 డాలర్లకు పడిపోయింది. నాకు విచిత్రం వేసింది ఇక, ఓహో యూట్యూబ్ అంటే యూట్యూబ్లో ఎవరన్నా ఎదుగుతుంటే ఇంత ఇంతమందికి కొడుకుమంట ఉంటుందని నాకు అప్పుడైతే అర్థమైంది. అయినా సరే నేను అవేవి పట్టించుకోలేదు అసలు, ఎందుకంటే చేసుకుంటూ చేసుకుని వాళ్ళ పాపని వాళ్ళే పోతారు. ఇప్పుడు మనం ఎవరినన్నా తిట్టినా కొట్టి అప్పటికప్పుడు మనం పైసేసుకు ఆనందం పొందినా సరే పైన దేవుడు అని కూడా ఒకడు ఖచ్చితంగా ఉన్నాడు. దేవుడు అని కూడా ఒకడు చూస్తూనే ఉంటాడు మనం ఎన్ని మోసాలు చేసినా ఎన్ని కుట్రలు చేసినా ఎదుటి వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టినా సరే పైన దేవుడు అని కూడా ఒకడు చూస్తూనే ఉంటాడు. దేవుడే కరెక్ట్గా సమాధానం చెప్తాడు వాడికి. ఏదో రోజున అండి మనం ఇప్పుడు మనం ఎదుటి వాళ్ళని మనం తక్కువ చేసి మాట్లాడినా ఎదుటి వాళ్ళకి మనం హాని కలిగించినా సరే అది అప్పటికప్పుడు కాపాడదు. కానీ ఫ్యూచర్లో ఏదో ఒక రోజు ఖచ్చితంగా కాపాడద్దే ఆ పాపాన్ని వాళ్ళు ఖచ్చితంగా అనుభవిస్తారు. వాళ్ళు మా ఛానల్కి అలా చేసుకున్నా సరే మేమైతే బాధపడతలేదు, ఎందుకంటే మాకు మా సబ్స్క్రైబర్లే ఉన్నారు. అదే ధైర్యం మీద నేను ఇక అయితే నేను ఇంకా పట్టించుకోలేదు. తర్వాత ఒక 10 రోజులకి 20 రోజులకి మాకు వ్యూస్ అయితే తగ్గినాయి. తర్వాత మళ్ళీ ఒక 20 రోజుల నుంచి మాది ఇప్పుడు మామూలుగా అయిపోయింది. ఇప్పుడు మామూలుగా అయిపోయింది కానీ సబ్స్క్రైబర్లు అయితే రావడం లేదు, ఎందుకంటే రికమెండేషన్లోకి వెళ్ళడం లేదు. అసలు మొన్న వచ్చిన ఊపు అయితే రోజుకి 2000 మంది, ఈరోజును చూస్తే 60000 మంది సబ్స్క్రైబర్లు ఉంటే తెల్లారిపాటికి 62000 మంది ఉండేవారు. అలాంటిది మా ఛానల్ మొన్న 60000 కాడ నుంచి ఎన్ని రోజులు చూసినా సరే 61, 62, 63 దాదాపు నేను 15 రోజులు మటు చూస్తున్నాను, 60 నుంచి 63 వేలకు వస్తాక దాదాపు 13 రోజులు పట్టేసింది. చూడండి అసలు సబ్స్క్రైబర్లు రావడం లేదు, వ్యూస్ కూడా రావడం లేదు. అలాంటి కుట్రలు ఉంటాయండి యూట్యూబ్లోను. చాలామంది పైకి కాపాడరు కానీ ఎవరన్నా స్వయంకృతితో ఎదిగినా లేదా ఎవరి ఛానల్ అన్నా గఫ్కునే డెవలప్ అయినా సరే చూసి ఓరవలేరనమాట. ఎందుకంటే వాళ్ళ ఛానలే రికమెండేషన్లోకి వెళ్ళాలి. వాళ్ళు చేసే పని ఎలాగంటే మన వీడియోల్ని రికమెండేషన్లోకి వెళ్ళనివ్వరు, అంటే కంప్యూటర్లో చేస్తారంట అలా. మన వీడియోల్ని రికమెండేషన్లోకి వెళ్ళనివ్వరు, మనం పెట్టే వీడియోని నోటిఫికేషన్ మన సబ్స్క్రైబర్లకు వెళ్ళనివ్వరు. ఎప్పుడైతే ఈ రెండు ఆగిపోతాయో ఇంకా అలాగా అప్పుడు డెవలప్ అయిన వాళ్ళ ఛానల్ని ఒక 10 ఛానల్ అలాగ ఆపేశారు అనుకోండి, అప్పుడు వీళ్ళ ఛానల్లో ఉన్న ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ ఛానల్లో ఉన్న వీడియోలు మాత్రమే రికమెండేషన్లోకి వెళ్ళేలాగా చేసుకుంటే వాళ్ళ మట్టుకే డెవలప్ అయ్యి వాళ్ళకి మాత్రమే డబ్బులు వస్తాయని వీళ్ళు ఏం చేస్తారంటే మాలాంటి వాళ్ళ ఛానల్ని తొక్కేస్తారనమాట. అసలు రికమెండేషన్లోకి వెళ్ళినవరు, నోటిఫికేషన్ వెళ్ళినవరు ఇలాంటి మోసాలు చేస్తూ ఉంటారు. చాలామంది ఉన్నారు. అయితే నాకు మొన్నటిదాకా అర్థం అవ్వలేదు. ఒక రోజున తర్వాత నాకు ఈ సమస్య నాకు ఎదురైనప్పుడు నన్ను కలవడం, అంటే నన్ను కలవడం కాదు, నా దగ్గరకు ఒకసారి శ్రీనివాసరాజు గారు వచ్చారు తెలుసు కదా మీకు, ఆయనకి ఫోన్ చేశాను నేను. చేస్తే అబ్బులు నువ్వు అన్నది కరెక్టే, ఎంసీఎన్ అని ఒక గ్రూప్ అయితే ఉంది యూట్యూబ్లోను, వాళ్ళు ఎలానే చేస్తారో ఎవరన్నా ఎదుగుతుంటే కనుక వాళ్ళని తొక్కేస్తారు ఎదగనెవరో, కేవలం వాళ్ళ వీడియోలు మాత్రమే వీళ్ళలాగా చేసుకుంటారో. దీని గురించి ఆల్రెడీ నా అన్వేషణ అని ఒక అతను పోరాటం అయితే చేశాడు. అతని ఛానల్ కూడా ఇలాగే దారుణంగా దెబ్బతీశారు. అతని వీడియోలు రికమెండేషన్లోకి వెళ్ళకుండా చాలా ఇబ్బంది పెట్టారు అతన్ని. అతను కూడా ఒకసారి సేమ్ నువ్వు చేసినట్టే వీడియో చేశాడు. అతను నాన్ వేసిన ఉంటారు చూడండి, ప్రపంచ యాత్రికుడు, మొత్తం అన్ని దేశాలు తిరిగి మనకు చూపిస్తాడు. అతని ఛానల్ కూడా సేమ్ ఇలాగే చేశారంట. అతను కూడా ఒకసారి వీడియోలు చెప్పుకున్నాడు, కావాలంటే ఆ వీడియోలు ఉంటాయి చూడండి యూట్యూబ్లోను. అలాంటి మోసాలు ఉంటాయండి యూట్యూబ్లోను. చాలామంది పైకి కాపాడరు కానీ ఎవరన్నా కొద్దంతా డెవలప్ అవుతున్నారంటే మట్టుకి వాళ్ళని మట్టుకి ఎలాగ కిందకి దించేద్దామని చూస్తూ ఉంటారు. అయితే నేనైతే అడ్వాంటేజ్ ఇక పట్టించుకోవట్లేదు, ఇక నేను చేసుకుంటే చేసుకున్నారు వాళ్ళ బాబమ్మని వదిలేస్తున్నాం మేము. ఇక మా లక్ష్యం ఏంటంటే మంచి మంచి వీడియోలు తీసుకుంటే ఎవరికి వెళ్ళిపోతాం, నచ్చిన వాళ్ళు చూస్తారు, ఇక నచ్చిన వాళ్ళు మనం చేసేది ఏమి లేదు. అందుకనే నేను కొంతమంది బ్యాడ్గా కామెంట్లు పెడుతుంటారు, అందుకే నేను ఇక సబ్స్క్రైబ్ చేసుకుంటున్న మాట కూడా నేను చెప్పడం లేదు. ఎందుకంటే వాళ్ళకి నచ్చితే చేసుకుంటారు, నచ్చకపోతే మానేస్తారు. ఎందుకంటే మనం బలవంతం చేయకూడదు, మనం ఎంత చెప్పినా సరే వాళ్ళు చేసుకోరు. వాళ్ళకి నచ్చిందంటే కనుక మనం చెప్పపోయినా సరే చేసుకుంటారు. అందుకని నేను ఏం చేస్తున్నానంటే కొంతమంది బ్యాడ్గా మాట్లాడుతున్నారు, అందుకని నేను ఏం చేస్తున్నానంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న మాట కూడా చెప్పడం లేదు. వాళ్ళకి నచ్చితే చేసుకుంటారు, లేదా లేదని ఇంకా అలాగా వదిలేస్తున్నాను. అదే అండి మా చదువుల గురించి, యూట్యూబ్లో మా ఛానల్ మీద జరిగిన కుట్ర గురించి నేను మీకు చెప్పాలనుకున్నాను, చెప్పేశాను. ఇందులో ఏదన్నా నేను తప్పుగా చెప్తే మట్టికి కొద్దిగా అంతా దయచేసి ఏమీ అనుకోవద్దు. ఈరోజుకి ఇంతేనండి వీడియో.